బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నారో కూడా అర్థం కావడం లేదంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి కొండా సురేఖ. మాటకు మాట బదులిచ్చారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి సాధిక్ అందిస్తారు. చాలా బాధాకరము, దురదృష్టకరము. కనీసము అంటే బాధ్యత లేని వ్యక్తి, బాధ్యతాయుతమైన వ్యక్తి కాదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఏదో అధికారం ఉంటేనే మేము అసెంబ్లీకి వస్తాము, అధికారం లేకపోతే నేనెందుకు రావాలనేటువంటి పద్ధతిలో ఆయన రాకపోవడం ఏదైతుందో బాధాకరము. ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ఏదైతే ఇరిగేషన్ వాటి మీద మీటింగ్ పెట్టినప్పుడు ఒకటే మాట చెప్పారు, నువ్వు చేసినవన్నీ కూడా కరెక్ట్ అయితే నువ్వు అసెంబ్లీలో వచ్చి మాట్లాడు అని అన్నారు. ఆయన అసెంబ్లీలోకి రాలేదు అంటే ఇండైరెక్ట్గా ఆయన చేసినవన్నీ తప్పు అని ఒప్పుకున్నట్టే. కావాలా ఆయన వచ్చి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన బాధ్యత లోపలికి వస్తామో మా సత్తా సాడతామని కూడా బాగా మాట్లాడారు కదా, ఎందుకు రాలనుకుంటున్నారు? అదే భయపడే రాలేదు, వాళ్ళ తప్పులన్నీ బయటకు వస్తాయి, ఎదురుగా ఎదుర్కోలేకనే రాలేదు, మొహం చూపించుకోలేక రాలేదు, అందుకే రాలేదని నేను అనుకుంటా ఉన్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క రక్తంలో పచ్చ రక్తం ప్రవహిస్తుందని కూడా కవిత ఆరోపిస్తుంది. పచ్చ రక్తం ప్రవహిస్తే ఆయన ఏం చేసిండు అని ఏమన్నా మీలాగా ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ మెంబర్లను ఏమన్నా రిక్రూట్ చేసిండా? ఏమన్నా మీలాగా వాళ్లకు మీకు అండర్స్టాండింగ్ లో ఇంత ఇంటర్నల్ ఒప్పందాలు ఏమన్నా చేసిండా? ఈరోజు ఎప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కలవలేదు, చంద్రబాబు నాయుడు సీఎం గా రేవంత్ రెడ్డిని కలవలేదు. అట్లీస్ట్ మీరు కూడా ఒక సీఎం గా గెలిచినందుకు అభినందించాలి. మరి మీ తరఫున కూడా ఒక అభినందన రాలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తరఫున కూడా ఒక అభినందన రాదు. రాజకీయాలు ఏమి ఉన్నా కూడా పరస్పరంగా ఒకరికొకరు అభినందించుకోవడం అనేది ఆనవాయితీ. కాబట్టి వాళ్ళకు అంటే నాకు తెలిసి నైతిక విలువలు అనేటివి వాళ్ళలో లేవు అని నేను అనుకుంటాను. ప్రధానంగా చూసినట్టయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి పైన విచారణ జరిపించాలి, ఆయన ఎందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ చైర్మన్ ఇచ్చారని కూడా ప్రశ్నిస్తుంది. ఆయన పైన విచారణ జరిపించాలంటారు కవిత. సీఎం అనండి, ఏమేమి ఫ్రాడ్ చేసిండో ఆమె లిస్ట్ రాసి ప్రైవేట్ కేసు అయ్యమనండి, మేమెందుకు విచారణ జరిపించాలి? ఆమె డైరెక్ట్ కోర్టులో ఫైల్ చేయొచ్చు కదా, కోర్టు డిసిషన్ తీసుకొని ఎంక్వైరీకి పంపిస్తుంది కదా, అది వచ్చిరాని మాట లేదో మాట్లాడాలి అని. వాళ్ళు డీజీపీగా కూర్చోబెట్టినప్పుడు ఆయన అవినీతి పరుడు కానప్పుడు ఇప్పుడు అవినీతి పరుడు అని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. బడ్జెట్ సమావేశంలో సంక్షేమం, అభివృద్ధి రెండు అంశాలపైన మీ ప్రభుత్వం ముందు పోతుంది కదా, ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? అదే, రెండు రెండు కళ్ళుగానే ముందుకెళ్తాము. ప్రజల అభివృద్ధి, సంక్షేమం రెండు ధ్యేయంగా, ముఖ్యంగా ఉద్యోగాల మీద శ్రద్ధ, అభివృద్ధి మీద శ్రద్ధ, సంక్షేమాల మీద, ఈ మూడింటి మీద కూడా మేము కాన్సన్ట్రేట్ చేస్తాం. ఆరు గ్యారంటీల మీద కూడా మేము కాన్సన్ట్రేట్ చేస్తాం. గవర్నర్ ప్రసంగం ఎట్లా అనిపిస్తుంది? చాలా రోజుల తర్వాత మీరు మంత్రిగా గవర్నర్ ప్రసంగం చూస్తారు కదా, గవర్నర్ ప్రసంగం చాలా హ్యాపీగా ఉందండి. మా గవర్నమెంట్ ఏం చేయబోతుందో మేము ముందే సూచాయిగా గవర్నర్ ప్రసంగం ద్వారా చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒప్పించి మెప్పించేటువంటి బడ్జెట్ రేపు మేము పెట్టబోతున్నామని నమ్మకం ఉంది. కేసీఆర్ సభకు రాకపోవడం నిజంగా దురదృష్టకర సంఘటన అని కూడా మంత్రి కొండా సురేఖ స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే డాంబికాలు బలికినటువంటి కేసీఆర్ గానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో వచ్చి వారి యొక్క నిజాయితీని నిరూపించుకోవాలి, భయపడే వాళ్ళు ఈ సభలు సమావేశాలకు రాకుండా అట్లా కప్పదాటు వ్యవహారం చేస్తున్నారని కూడా వాళ్ళు మంత్రి కొండా సురేఖ అయితే ఆరోపిస్తుంది. వినోద్తో కలిసి సాదిక్, బిగ్ టీవీ అసెంబ్లీ హైదరాబాద్.